రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ, ప్రతి ఇంటికి ఆడపిల్ల పెళ్లి చేయటం ఎంత కష్టమో తెలిసినా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆడపిల్ల పెళ్లి సమయంలో వారిని ఆదుకోవాలనే మంచి మనసుతో కళ్యాణ లక్ష్మి పథకాన్ని రూపకల్పన చేసి ఒక్కో లబ్ధిదారునికి 1,116 రూపాయలు అందజేస్తూ పేదింటి పెళ్లికి పెద్దగా మారారన్నారు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు మన ప్రాంతంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా లబ్ధి చెందేలా సహకారం అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పట్టణానికి 332 కళ్యాణలక్ష్మి చెక్కులు మంజూరు కాగా, లాంఛనంగా కొన్ని కళ్యాణలక్ష్మి చెక్కులను స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ పంపిణీ చేయటం జరిగిందన్నారు. ఎంతో మందికి ఆదర్శమైన పథకాలను ప్రవేశపెడుతూ అన్ని వర్గాల ప్రజల సంతోషంతో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తోందని అన్నారు. మేనమామగా ఒక అన్నగా మనందరికి ఇవ్వడం జరుగుతుంది. ఇదే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరి కానీ ప్రతి ఒక్క పేద ప్రజలకు అందిస్తాయి మాట ఇస్తున్నూ మన తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరికి అన్ని విధాల ముందుండి ఆడుకుంటారని చెప్తున్నారు. అంటే కాకుండా ఈ ప్రతి ఒక్కరము మన వాటిలో ఎవరికి తెలవకుండా మనంతో మన వాటు మన మాట పంచడము చెప్పి వాళ్ళని ఆడుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు.